కీళ్ల నొప్పులున్న వారికి ఈ ఫుడ్స్ ఏమ డేంజర్. జాయింట్ పెయిన్స్ తో చాలా మంది బాధపడుతుంటారు. కీళ్ల నొప్పుల కారణంగా చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కీళ్ల నొప్పులున్నప్పుడు కదలికలు కష్టమవుతుంది. కీళ్లలో సలుపులు మరియు ఇన్ఫ్లమేషన్ కు గురి చేస్తుంది. కీళ్ల నొప్పులున్న వారికి కొన్ని రకాల ఆహారాలు మరింత హాని కలిగించి కీళ్ల నొప్పులను ఎక్కువ చేస్తాయి. కాబట్టి అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఈ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల కీళ్ల సమస్యలు నొప్పులను తగ్గించుకోవచ్చు. ప్రాసెస్డ్ మీట్ మరియు రెడ్ మీట్. ఈ ఆహారాల్లో నైట్రేట్స్, పూరిన్స్ అనే కెమికల్స్ ఉండటం వల్ల కీళ్లలో నొప్పులను, వాపులను పెంచుతుంది. అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్ అనే టాక్సిన్ ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది. ఇంకా ఆర్టిఫిషియల్ అండ్ రిఫైన్డ్ షుగర్స్. శరీరంలో షుగర్ పెరగడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ పెరుగుతాయి. అది ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. షుగర్ సైటోకినెన్స్ ను విడుదల చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. తర్వాత షుగర్ వల్ల బరువు పెరుగుతారు. ఇది జాయింట్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది. కార్న్ ఆయిల్. జాయింట్ పెయిన్ కు కారణమయ్యే మరో వరస్ట్ ఫుడ్ కార్న్ ఆయిల్. కార్న్ ఆయిల్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ను శరీరంలో ఉత్పత్తి చేస్తుంది. మైదా మరియు తృణధాన్యాలు. జాయింట్ పెయిన్స్ కు మరో కారణం రిఫైన్డ్ ఫ్లోర్ మరియు తృణధాన్యాలు. వీటిలో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్ ను పెంచుతుంది. గుడ్లను రెగ్యులర్ గా తినటం వల్ల జాయింట్స్ లో నొప్పి పెరుగుతుంది, వాపుకు గురి చేస్తుంది. గుడ్డులో ఉండే పచ్చసొన, ఆర్చిడోనిక్ యాసిడ్ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒకవేళ గుడ్డు తినాలన్నా గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే మంచిది. గుడ్డులోని వైట్ తింటే బాగుంటుంది. ప్రోటీన్. ఏ ప్రోటీన్ ఫుడ్ లో అయినా గ్లూటెన్ అధికంగా ఉంటుంది. ఇది పెయిన్, ఇన్ఫ్లమేషన్ కు గురి చేస్తుంది, జాయింట్ పెయిన్ పెంచుతుంది. అందుకే ప్రోటీన్ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మంచిది. ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల యూరిక్ యాసిడ్ విడుదలై జాయింట్ పెయిన్స్ పెంచుతుంది. దాంతో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. రిఫైన్డ్ సాల్ట్ ఫ్రాక్చర్స్ మరియు ఓస్టీరియో పోసెస్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కెమికల్స్ మరియు యాడిటివ్స్ శరీరంలో ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.